హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో ఇంటర్ కరెక్షన్ ఎలా నడుస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏ ఏ సబ్జెక్టులు ఎక్కడ దాకా వచ్చాయి, ఏ స్టేజ్లో ఉంది కరెక్షన్, అక్కడ స్టేటస్ ఏంటి అసలు, అయితే టీఎస్లో పోలిస్తే ఏపీ కరెక్షన్ కొంచెం సెకండ్ లాంగ్వేజ్ ముందుగానే స్టార్ట్ అయ్యాయి, కొంచెం ఎక్కువ మంది లెక్చరర్సే అక్కడ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, పేపర్లు కూడా ఎక్కువ ఉన్నాయి, కరెక్షన్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అయితే అసలు టీఎస్లో అయితే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అంటున్నారు, సెకండ్ వీకో ఫస్ట్ వీకో మేలో, కానీ ఏపీలో మాత్రం ఈ నెలాఖరులోనే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఏలూరులో పేపర్ కరెక్షన్ చేస్తున్న ఒక సాంస్క్రిట్ సార్, ఆయన చీఫ్ ఎగ్జామినర్, ఏఈ కాదు సిఈ అనమాట, గ్రూప్ లీడరు. సో ఆయనతో ఒకసారి మనం ఫోన్లో మాట్లాడి అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీకు వినిపిస్తాను నేను. ఓకే, ఒక నిమిషం ఆ సార్తో మనం ఫోన్లో మాట్లాడదాం, మీ ముందే నేను కాల్ చేస్తున్నాను. ఓకే బాలు సార్, ఓకే హలో, నమస్కారం సార్. సార్ కరెక్షన్కి వెళ్తున్నారా సార్? ఓకే ఓకే, ఎక్కడ సార్ కరెక్షన్ ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏలూరు పశ్చిమ గోదావరి, ఏలూరు కలిసి ఉండేది వరకు ఉమ్మడి, ఇప్పుడేమో ఏలూరు జిల్లా సెపరేట్ అయింది, ఏలూరు జిల్లాలో జరుగుతుంది సార్, ఏలూరులో జరుగుతుంది. అంటే మీరు పనిచేసేది చింతలపూడి కదా? మేము పనిచేసేది జంగారెడ్డిగూడ సార్. ఓ సారీ, జంగారెడ్డిగూడలో మీరు వర్క్ చేస్తారు? అవును సార్. ఏలూరులో మీరు పేపర్ కరెక్షన్ చేస్తున్నారు? అవును సార్. ఓకే ఓకే, మీరు సిఈ కదా సార్? మీరు చీఫ్ ఎగ్జామినర్? వెరీ గుడ్. మీ దగ్గర ఎంత మంది సార్ ఏఈలు ఉన్నది? ఓకే ఓకే, అయితే సాంస్క్రిట్ పరిస్థితి ఏంటి సార్, ఎక్కడ దాకా వచ్చింది సాంస్క్రిట్? సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ 5వ తారీఖు కంప్లీట్ అయింది సార్. ఓకే, మధ్యాహ్నం నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. 5వ తారీఖు మధ్యాహ్నం నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం సెకండ్ ఇయర్ నడుస్తుందా సార్? ప్రస్తుతం సెకండ్ ఇయర్ నడుస్తుంది. 16 క్లోజ్ అవుతుంది. ఒకరోజు సిఈలో ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది. అయితే సార్ మరి ఇప్పుడు విజయవాడలో మరి సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ నడుస్తుంది కదా, పేపర్లు ఎక్కువ రావడం వల్ల కొంచెం ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఊర్లు, ఓకే కొన్ని జిల్లాల్లో ఏమవుతున్నాయంటే ఎర్లీగా అయిపోతున్నాయి సార్, వాళ్ళు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో చేపిస్తారు. మళ్ళీ విజయవాడలో పేపర్లు ఎక్కువ వచ్చాయి. ఓకే ఓకే, అందుకే అక్కడ ఇంకా ఫస్ట్ ఇయర్ నడుస్తుంది, అక్కడ ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి విజయవాడలో. ఇప్పుడు ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి సార్? ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి సార్? ఇంగ్లీష్ పరిస్థితి కూడా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది సార్. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కూడా సెకండ్ ఇయరా సార్? మ్యాథ్స్ కూడా సెకండ్ ఇయర్. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏలూరు క్యాంప్ అయితే మ్యాక్సిమం 16-17 క్లోజ్ అయిపోతాయి సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్ నడుస్తుంది. ఈ చిన్న చిన్న సబ్జెక్టులు కొన్ని తెలుగు హిందీ అయిపోయినాయి, అవి అయిపోయినాయి సార్. అయిపోయినాయి తెలుగు హిందీ సివిక్స్ కూడా అయిపోయింది కదా సార్? కామర్స్ కూడా అయిపోయిందా? అయిపోయింది సార్. ఎకనామిక్స్, జువాలజీ, బాటనీ అవి నడుస్తున్నాయంటుంది. అవి ఇంకా 2 డేస్లో అవి కూడా అయిపోతాయి. మీది మాత్రం 16 కల్లా అయిపోతుంది, 16-17లో. ఓకే, దాదాపు మ్యాక్సిమం ఒక 2 డేస్ అటు ఇటు స్టేట్లో అన్ని క్యాంపులు క్లోజ్ చేస్తారు. ఓకే, ఎలా ఉంది సార్ కరెక్షన్ ఎలా నడుస్తుంది, లిబరల్గానే ఉందా? కరెక్షన్ అయితే పెద్ద హార్డ్ ఏం కాదు, మోడరేట్గా ఉందా, యావరేజ్గా? స్టూడెంట్ ఫ్రెండ్లీగానే ఉంది. ఇప్పుడు 30 వస్తే 35 చేస్తున్నారా సార్? 30 వస్తే కొంచెం లిబరల్గా చేస్తున్నారు సార్. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ 1B పేపర్ కొంచెం హార్డ్ వచ్చిందని అన్నారు, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? మ్యాథ్స్ వాళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారు దాని గురించి ఏమన్నా ఐడియా లేదా? వేసారట మరి మార్క్స్ ఏమన్నా? ఆహా, మ్యాథ్స్ గురించి అంత అవగాహన లేదు. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు సిఈ కదా, రిజల్ట్స్ మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? ఎక్కువ శాతం రిజల్ట్ మాక్సిమం లాస్ట్ వీక్ అనుకుంటున్నారు. లాస్ట్ వీక్ లో వచ్చేస్తాయి సార్. ఇప్పుడు 17th కల్లా క్లోజ్ అయింది అనుకోండి, ఒక 10 డేస్ లో మొత్తం ప్రాసెసింగ్ అయిపోతుంది. తర్వాత 25th, 26th కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ లాస్ట్ వీక్ లో వస్తాయి. ఒక 2 రోజులు అటు ఇటు కొంచెం లేట్ గానే వస్తాయి. లేదు ఆహా, అయితే లాస్ట్ వీక్ లో వస్తాయి కదా సార్? అవును సార్, లాస్ట్ వీక్ లో మాక్సిమం వచ్చేస్తాయి. ఆహా, అడ్వాన్స్ సప్లిమెంటరీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది.
వన్ మంత్ గ్యాప్ తోటి ఉంటుంది మళ్ళీ. ఓకే ఓకే, బాగా రాశారా సార్ పిల్లలు సాంస్క్రిట్ బాగా రాశారా? పిల్లలు అయితే మాక్సిమం బాగా రాశారు. ఓకే, 99లు బాగా వస్తున్నాయా? 99లు అనేవి అంత ఎక్కువ రావట్లేదు, 98, 97లు వస్తున్నాయి. ఎక్కువ రావట్లేదా? రేర్గా వస్తున్నాయి, 99లు. రేర్గానే వస్తున్నాయా? సో ఏలూరు క్యాంప్ మీది? అవును సార్. ఓకే, డిస్ట్రిక్ట్ ఒక క్యాంప్ ఉంటుంది కదా? డిస్ట్రిక్ట్ ఒకటి సార్. విజయవాడలో కొంచెం ఎక్కువ ఉంటాయి, 3-4 ఉంటాయి. అవును సార్. హైదరాబాద్లో ఇక్కడ 5 ఉన్నట్టు అక్కడ అక్కడ కూడా 4-5 ఉంటాయి. అక్కడ క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇది ఏపీకి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన స్టేటస్ మీరు విన్నారు కదా. ఓకే, సో రిజల్ట్స్ అయితే ఈ 16-17 కల్లా క్యాంపు క్లోజ్ చేస్తారట. మ్యాక్సిమం అన్ని విజయవాడలో పేపర్స్ ఎక్కువ వచ్చాయి, విజయవాడలోనే కొంచెం లేటుగా ఒక 2 రోజులు అటు ఇటు లేటుగా అయ్యే అవకాశం ఉంది. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నంలోనో ఏలూరులోనో తొందరగా అయిపోయింది అనుకోండి, ఈ పేపర్ని విజయవాడలో ఉన్న పేపర్ని అటు పంపించడమా, లేకపోతే అక్కడ లెక్చరర్స్ని ఇక్కడ తీసుకురావటమా, మొత్తం మీద అడ్జస్ట్మెంట్ చేసి ఈ క్యాంపు తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యేటట్టు చేస్తారనమాట. అది ఏపీ అయినా టీఎస్ అయినా అదే పరిస్థితి, ఒకే స్ట్రాటజీ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 17-18 కల్లా క్యాంపు క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఒక 10 డేస్ ఎలాగో టైం ఉంటుంది, ప్రాసెసింగ్ 10 డేస్ అవసరం. సో 28 అంటే లాస్ట్ వీక్లో ఇక మీకు 30-31 అట్లా, ఇప్పుడు జస్ట్ 30 కాబట్టి 29-30 ఒక 2 రోజులు అటు ఇటు అనమాట. ఆ మినిస్టర్ గారి వాళ్ళ అపాయింట్మెంట్ అవన్నీ ఖాళీ ఉండాలి కదా, సో దాన్ని బట్టి ఓ రోజు 2 రోజులు అటు ఇటు నెలాఖరులో మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఏపీకి సంబంధించిన స్టేటస్, పేపర్ ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన స్టేటస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ యూ సూన్, టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.